హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక చిన్న అప్లికేషన్ ఏంటంటే మన పేరుని లైవ్ వాల్పేపర్గా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్లు అంటే మన పేరుని లైవ్ వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు చిన్న అప్లికేషన్ సో అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి సో లేడీ నేనైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు యాప్ అనేది సో జస్ట్ ఏం లేదు యాప్ ఓపెన్ చేసుకుంటే డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది ఇక్కడ జస్ట్ ఇక్కడ స్టార్ట్ అనే కదా దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లే బటన్ కదా ప్లే బటన్ మీద క్లిక్ సో క్లిక్ చేసినట్టయితే అయితే స్టార్ట్ రైటింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంది ఒకటి అండ్ మై ఆల్బమ్ అని చెప్పి సెకండ్ వన్ ఉంది సో మై ఆల్బమ్ అంటే మీరు ఆల్బమ్ అనేది సెట్ చేసుకొని అందులో పేరు రాసుకొని స్లైడ్స్ స్లైడ్స్ కాదు మీరు అంటే వర్షం పడ్డట్టు ఇట్లా లైవ్ అనేది వస్తుంది అన్నట్టు సో అలా అయినా సెట్ చేసుకోవచ్చు లేకుంటే స్టార్ట్ రైటింగ్ ప్రాసెస్ అంటే జస్ట్ ఓన్లీ పేరు కావాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఎంచుకోండి ఓకేనా సో నేను ఇక్కడ కిరణ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను అండ్ దాని మీద క్లిక్ చేశాను సో దీన్ని మీరు సైజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నార్మల్లా లేకుంటే ఎంబోసా అండ్ డిబోసా అని చెప్పేసి సో ఇక్కడ దాని స్టైల్స్ కూడా ఉంటాయి అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా మీరు మార్చుకోవచ్చు కాల్స్తే మీకు నచ్చిన విధంగా ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు అండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకే మీద క్లిక్ చేశాను సో వాల్పేపర్ టేక్ ఏ పిక్చర్ పిక్చర్ కావాలంటే పిక్చర్ తీసుకోండి బ్యాక్గ్రౌండ్లో సో నేను ఒకటి తీసుకుంటాను ఏదో ఒకటి సో కెమెరాలో అయితే ఒకటి తీసుకున్నాను సో క్రాప్ కరెక్ట్గా తీసుకోండి నేను డైరెక్ట్గా తీసి పడేస్తున్నాను కరెక్ట్గా తీయలేదు నేను అండ్ ఇక్కడ డన్ మీద క్లిచ్ చేసేదండి సో డన్ మీక్ లిచ్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ రెయిన్ ఎఫెక్టా లేకుంటే షైన్ ఎఫెక్టా లేకుంటే షో స్నోయింగ్ ఎఫెక్టా అనేది చూపిస్తుంది సో మీకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది మీరు చూస్ చేసుకోండి నేను కలర్ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నాను సో ఒకసారి మళ్ళీ ప్రివ్యూ చూసుకోమని చెప్పేసి అడుగుతుంది అది కూడా మన ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే సో ఇక్కడ ప్రివ్యూ అనే ఫస్ట్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఉన్న వాల్పేపర్ క్లిక్ చేయండి చూసారా సో ఇక్కడ నా పేరు కూడా ఉంది కాకపోతే మీకు కనిపిస్తలేదేమో ఇక్కడ నా పేరు కూడా ఉంది చూడండి మధ్యలో సో అన్నట్లు లైవ్ వాల్పేపర్ చాలా బాగుంటుంది జస్ట్ ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోయాయి ఇంకా లైవ్ వాల్పేపర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా అండ్ బ్యాక్ వచ్చేసినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ దాన్ని డెలీట్ చేసుకోవచ్చు కావాలంటే ఇంకో విధంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది అప్లికేషన్ మై నేమ్ లైవ్ వాల్పేపర్ అని చెప్పేసి అప్లికేషన్ ప్లే స్టోర్లో కూడా లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్